బీజేపీ వ్యతిరేక పక్షాలతో చంద్రబాబు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు రేపు బెంగళూరుకు వెళ్లనున్నారు. నేరుగా ఆయన మాజీ ప్రధాని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవగౌడ నివాసానికి వెళ్లి చర్చలు జరపనున్నారు. సీఎం కుమారస్వామితోనూ ఆయన భేటీ కానున్నారు. ఈ వారంలోనే డీఎంకే అధినేత స్టాలిన్తో చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ వ్యతిరేక పక్షాలతో చంద్రబాబు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు రేపు బెంగళూరుకు వెళ్లనున్నారు. నేరుగా ఆయన మాజీ ప్రధాని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవగౌడ నివాసానికి వెళ్లి చర్చలు జరపనున్నారు. సీఎం కుమారస్వామితోనూ ఆయన భేటీ కానున్నారు. ఈ వారంలోనే డీఎంకే అధినేత స్టాలిన్తో చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి విజయ సారథి అందిస్తారు. సారథి, రేపు చంద్రబాబు బెంగళూరు పర్యటనకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? గుడ్ ఈవినింగ్ బలరాం. ప్రధానంగా యాంటీ బీజేపీ అలయన్స్ అనేది ఒకదాన్ని తయారు చేయాలనేది సీఎం చంద్రబాబు ఎక్కువగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బీజేపీ వ్యతిరేక వర్గాలన్నింటినీ కూడా కూడగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఢిల్లీ వెళ్లి కీలక నేతలందరూ కూడా కలిసి వచ్చారు. రాహుల్ గాంధీ మొదలుపెట్టి అరవింద్ కేజ్రీవాల్ వరకు ఇతర పార్టీలు ఎవరైతే బీజేపీ ఇతర పార్టీలు ఉన్నారో ఆ నేతలందరూ కలుసుకుంటూ వస్తూ ఉన్నారు. అందులో భాగంగా రేపొద్దున మరికొంత కీలకమైన భేటీలు ఆయన జరపనున్నారు. అమరావతి నుండి ఆయన డైరెక్ట్ గా బెంగళూరు వెళ్లనున్నారు. బెంగళూరులో మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ మాజీ ప్రధాని దేవేగౌడ, అదేవిధంగా ప్రస్తుత కర్ణాటక సీఎం కుమారస్వామితో చంద్రబాబు భేటీ కానున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో అంటే 2 రోజుల క్రితం అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కర్ణాటకలో అధిక స్థానాల్లో అక్కడ పార్టీ గెలిచిన నేపథ్యంలో జేడీఎస్ కి తన అభినందనలు తెలపడంతో పాటుగా బీజేపీ ఇతర లక్షణ పార్టీలన్నీ కూడా ఏకతాటిపై రావాల్సిన అవసరము, దానికి సంబంధించినటువంటి మద్దతుని అన్ని పార్టీల నుంచి కూడగొట్టే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చంద్రబాబు చేయబోతున్నారు. అందులో భాగంగానే ఈ భేటీలన్నీ జరుపుతూ వస్తున్నారు. జాతీయ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏకతాటిపైకి రావాలి. వచ్చే ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో కలిసికట్టుగా అందరూ పోరాడాలి బీజేపీ అనేది చంద్రబాబు ఆలోచన. టీడీపీ ఆశ్రయాన్ని తీసుకున్న నేపథ్యంలోనే రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన బెంగళూరు వెళ్ళబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే కుమారస్వామి ప్రమాణ స్వీకార సందర్భంగానే ఈ అలయన్స్ నుంచి కూడా ఒక నాంది పలిందని చెప్పాలి. అప్పట్లోనే రాహుల్ గాంధీతో చంద్రబాబు అంటే ఒకే వేదికను పంచుకున్నారు. తర్వాత ఇప్పుడు మారిన పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి మరి రాహుల్ గాంధీతో భేటీ అయి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ కుమారస్వామిని కలవడం కలుస్తున్నారు కాబట్టి ఈ భేటీ చాలా ఆసక్తికరంగా మారబోతుంది. మరి దీనిలో ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎలాంటి పొత్తులు కొత్తగా ఏర్పడబోతున్నాయి తెలియాలంటే రేపు ఈ భేటీ పూర్తయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది బలరాం. మరోవైపు ఈ వారంలోనే స్టాలిన్ తో కూడా భేటీ ఉండబోతుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఈ వీక్ లో అంటే వరుసగా మొత్తం అన్ని జాతీయ ప్రాంతీయ స్థాయి పార్టీ నేతలతో ఆయన కలుస్తూ వస్తారు కాబట్టి తమిళనాడు పర్యటన కూడా ఉండబోతుంది. ముఖ్యంగా డిఎంకేను కూడా తమ వైపుకి లాగాలనేది సీఎం ఆలోచన. ఎందుకంటే ఇంతకుముందు యూపీఏ 2 టైంలో కూడా డిఎంకే చాలా పెద్ద పాత్ర పోషించింది. అప్పట్లో గవర్నమెంట్ ని సస్టైన్ చేయడంతో సస్టైన్ చేయడంలో జాతీయ స్థాయిలో చాలా పెద్ద పాత్ర పోషించింది. ఇప్పుడు తర్వాత కాంగ్రెస్ నుంచి వాళ్ళు దూరం అయ్యారు. ఇప్పుడు ఉన్న పరిణామాల నేపథ్యంలో తిరిగి అందరూ ఏకం కావాలి అనేది చంద్రబాబు భావిస్తున్నారు కాబట్టి బీజేపీ వ్యతిరేకంగా డిఎంకే కూడా తమ కూటమిలోకి రాగాలనేది సీఎం ఆలోచన. ఇందులో భాగంగానే ఆయన నెక్స్ట్ వీక్ గానీ లేదా ఈ వీకెండ్ లో కానీ తమిళనాడు వెళ్లి స్టాలిన్ తో భేటీ అవ్వాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్టుగా కనబడుతుంది. మరి దీనికి సంబంధించిన కార్యాచరణ అనేది ఇంకా బయటకు రాలేదు. ఒకసారి కుమారస్వామితో భేటీ పూర్తయిన తర్వాత కర్ణాటక రాజకీయాల్లో తన పొత్తుల్లోకి వాళ్ళని కూడా లాగిన తర్వాత తమిళనాడు మీద దృష్టి పెట్టాలనేది సీఎం ఆలోచన. మరి దీనికి స్టాలిన్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన ఉంటుందనే దాని మీద ఆధారపడి సీఎం తమిళనాడు పర్యటన ఉంటుంది అనేది టీడీపీ వర్గాలు చెప్తున్నాయి బలరాం. రైట్, థ్యాంక్ యూ సార్.